देख रहे हैं सिटीनिया न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं सिटी इंडिया न्यूज़। नाजरीन, केएल प्रोजेक्ट मोटर मशीनों में पानी दाखिल होने पर मुशाहिदे के लिए जा रहे रुकन पार्लियामेंट रेवंत रेड्डी को पुलिस ने तेलकापल्ली के करीब रोक लिया। इस दौरान पुलिस और रुकन पार्लियामेंट रेवंत रेड्डी के दरमियान लफ्जी झड़प भी हुई। इस मौके पर पुलिस की कसीर तादाद देखी गई। ప్రభుత్వానికి ఆయన నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికను కాదని ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన నివేదికకు అనుకూలంగా కాంట్రాక్టర్ ను ప్రసన్నం చేసుకోవడానికి కాంట్రాక్టర్ ఇచ్చిన కమిషన్ లెక్క కూర్చబడి ఇయ్యాలా కలకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు కుప్పగూల్చిండు. ఈ కుప్పగూలిన వైనాన్ని నిన్న ప్రపంచానికి చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా మేము కొన్ని పత్రికలను అడుగుతున్నాం. ప్రముఖ పత్రికలను చెప్పుకోబడే ఈనాడు లాంటి పత్రికలు అక్షర ముక్క కూడా వార్త రాయలేదంటే ఈ పత్రికల మీద ప్రసార సాధనాల మీద ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోండి. ఇవాళ టీవీ 9 కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇవి ఎందుకు ప్రజల సమస్యల్ని ప్రజల ఆస్తిని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి విధ్వంసం అయిపోయింది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో మీరు అక్రమంగా మీరు బ్లాస్టింగులు చేయడం వల్ల ఈ ప్రాజెక్టు కూలిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాడ మీరు కొన్ని ఎక్విప్మెంట్ ఫిక్స్ చేశారు. ఆ ఎక్విప్మెంట్ ఏంటంటే ఒకవేళ మీకు భూకంపాలు వచ్చినా లేదా పక్కన ఏదైనా బ్లాస్టింగ్ జరిగి భూమి ప్రకంపించినా కూడా ఆ రిక్టర్ స్కేల్ మీద రికార్డ్ చేయడానికి అక్కడ ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసి పెట్టిండ్రు. ఇవాళ నేను అడుగుతున్నా ఆ ఎక్విప్మెంట్ లో ఏమి ఏమి భూమి కంపించింది, కంపించిన వాటి వివరాలు అందులో ఎక్కడ రికార్డ్ అనే వాటిని బయట పెట్టిండ్రు. ఇవాళ రికార్డ్ అన్నిటిని కూడా మాయం చేసి తారుమారు చేసి ఆ మిషనరీని మాయం చేయడానికి ఇవాళ ప్రయత్నం చేసిండ్రు. ఈఎన్సీ మురళీధర్రావు గారు ఆయన కొడుకు పేరు మీద 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకొని ఇవాళ కాంట్రాక్టర్లకు తాబేదారుగా మారి 10 ఏళ్ల కింద రిటైర్ అయిన ఈఎన్సీ మురళీధర్రావు ప్రధానమైన కారణం మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వకపోవడం. ఈ దుర్మార్గానికి కారణం ఇవాళ మురళీధర్రావు గారు అక్కడికి వస్తున్నారు. అక్కడ ఏదైతే రిక్టర్ స్కేల్ ఈ భూ ప్రకంపనలు రికార్డ్ చేయడానికి పెట్టిన ఎక్విప్మెంట్ ను మాయం చేయడానికి ఇవాళ అధికారులు వస్తున్నారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్తే బండారం బయటపడుతుందని చెప్పి మమ్మల్ని అడ్డుకొని పోలీసుల చేత నిలువరించి అక్రమ నిర్బంధాలు చేసి ఇవాళ 1000 కోట్ల రూపాయల పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ముసుగులో కల్వకుర్తిని విధ్వంసం చేస్తున్నారు. దీన్ని ప్రజలకు అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. మీడియాకు కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇవాళ ఈటీ, ఈనాడు, ఈటీవీ లాంటి ప్రముఖమైన పత్రికల యొక్క వార్త అక్షర ముక్క కూడా రాయాలనేదంటే తెలంగాణలో నిర్బంధం ఎమర్జెన్సీ జరుగుతుందా, లేకపోతే పత్రికలు మా వార్తలు రాయడమే మానేసిండ్రా, లేకపోతే మేము తెలంగాణ సమాజం నుంచి ఈనాడును, ఈటీవీని, లేకపోతే టీవీ 9 కూడా బహిష్కరించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజల సమస్యల్ని ప్రజలకు చెప్పే విధంగా మీడియా కూడా తన వంతు పాత్రను పోషించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇందులో జరిగిన అవినీతిని 3200 కోట్ల రూపాయల అంచనాలతో మొదలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్యాకేజ్ 1 ఇవాళ 5000 కోట్లకు అంచనాలు పెంచిండ్రు. మొదట్లో నవయుగకు ఇచ్చిన కాంట్రాక్టు అర్ధాంతరంగా రద్దు చేసి సంతోష్రావు కమిషన్లు మాట్లాడుకొని ఇవాళ మెగా కృష్ణారెడ్డికి మార్చిండ్రు. మెగా కృష్ణారెడ్డి అయితే కమిషన్లు బాగిస్తాడని అంచనాలు పెంచుతాడని ఇవాళ అక్కడ జరిగిన ప్రమాదం వల్లనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కూలింది, కుప్పగూలింది. కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే దీని మీద సిబిఐ విచారణకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా జలశక్తి మినిస్ట్రీ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్స్పర్ట్స్ కమిటీని తక్షణమే ఇక్కడికి పంపించాలి. కేంద్ర స్థాయిలో ఉన్న సాంకేతిక నిపుణులు ప్రాజెక్టును సందర్శించాలి. అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే అపాయింట్ చేసిండో వాళ్ళు ప్రత్యక్ష కార్యాచరణ దిగాలి. ప్రాజెక్టుల నిర్వహణే కాదు, ప్రాజెక్టుల భద్రత కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుదే. ఇక్కడ జరిగిన ప్రమాదాన్ని తక్షణమే వాళ్ళు ఆ సైట్ మొత్తం కేఆర్ఎంబి హ్యాండ్ ఓవర్ చేసుకొని దీని మీద విచారణకు ఆదేశించాలి. అవసరం దీంట్లో పాత్రదారులను, సూత్రధారులను అందరిని కూడా కఠినంగా శిక్షించి
జైళ్లకు నెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మీడియాను కూడా అక్కడ అలౌ చేయట్లేదు సార్, ఓన్లీ కొల్లాపూర్ వరకే అలౌ చేస్తుంది మీడియాను కూడా. అంటే దాంట్లో ఏమన్నట్టు అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ, అప్రకటిత ఎమర్జెన్సీ తెలంగాణలో ఉన్నది. అంటే ప్రభుత్వ తప్పిదాలను వెలికితీసే మీడియాను గానీ ప్రతిపక్షాలను గానీ అణిచివేసి పీక మంచాలనే కంకణం కట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మనందరం కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇవాళ మనందరం కలిసి తెలంగాణ పట్టిన శనిని విముక్తి చేయించాల్సిన అవసరం ఉన్నది. మీడియాను కూడా వాళ్ళు అనుమతిస్తలేరంటే అక్కడ జరిగిన తప్పిదాలు, అక్కడ జరిగిన అవినీతి, అక్కడ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాత్ర, కేసీఆర్ కావచ్చు, సంతోష్రావు కావచ్చు, మురళీధర్రావు గారు కావచ్చు, కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఈ నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడమే కాకుండా ఈ పేలుళ్లకు కారణమైన వ్యక్తులందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పోయి అక్రమ పేలుళ్లకు పాల్పడ్డ కాంట్రాక్టర్లను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు వాళ్ళను వదిలేసి మీడియాను, ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తున్నారు. అంటేనే ప్రభుత్వం ఏదో రహస్యాన్ని దాచిపెడుతుంది. ఈ రహస్యం బయటకు వస్తే కేసీఆర్ ను బట్టలిప్పదీసి రోడ్డు మీద వేసి ప్రజలు తరిమి తరిమి కొడతారని కేసీఆర్ కు తెలుసు. కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తుండు. ఇవన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా వివరించాల్సిందిగా మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.